ఓకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన కో ప్రొడ్యూసర్ అనేటువంటి ఎస్కేన్ గారిని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ఎస్కేన్ గారు ఏంటి అలా సైలెంట్ గా కూర్చుంటే ఎలా మీరు? ఓకే అండ్ అలానే ప్రవీణ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రవీణ్ గారు ఓకే అండ్ మన అందాల రాశి లాయర్ ఝాన్సీని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Yes, Rashi Khanna garu on the stage, please. Yes, Andala Rashi, Liar Jhansi and mana most successful director Maruti garu, welcome. Hey, team Rashi Srikakulam anta. Hey, North Andhra. రోజులు పెరిగే కొద్ది వయసు తరుగుతోంది కానీ ఈయనకు పెరగట్లేదు. సెల్ ఫోన్ అందరూ లైట్లు వేసి తీయండి. నేనా ఎస్కేన్ గారిని మాట్లాడాలి ఫస్ట్. ఎస్కేన్ గారు మీరే సార్, ఏదైనా డబ్బులతోనే మొదలవుతుంది అంటారు సో అందుకనే మన బిగ్ బాస్ పేమెంట్ వచ్చిందా అండి? ఆవిడ నాన్ కమర్షియల్ అన్న తీసుకోదు. లేదు ఆవిడ పక్కా కమర్షియల్. లేదు కొంచెం సార్ dear lovely Vaizag brothers and anandi next idu kuda anandi next idu kuda anandi sisters Vaizag ammayilu chusa kuda avarna sisters antarandi ante aa ammayilu chusa kuda avarna sisters antarandi sarle ivala youtube lo mottham thumbnail lo meere undalani fix ayyochaka inka mem em cheyagalugutam ఎప్పుడైనా సరే మేము కాలేజీలో ఉన్నప్పుడు సబ్జెక్టులు పోతే వీకెండ్కి మేము రిక్రియేషన్ అవ్వాలంటే వైజాగ్ వచ్చేవాళ్ళం. ఎందుకంటే వైజాగ్లో అమ్మాయిలు అంత బాగుంటారు కాబట్టి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మ్యాచో స్టార్ అభిమానులందరికీ ఇక్కడ రెండు బ్యానర్లు ఉన్నాయి, యూవీ క్రియేషన్స్ గీత ఆర్ట్స్. సో డార్లింగ్ ప్రభాస్ అభిమానులందరికీ, ఐకాన్ స్టార్ అల్లోర్జున్ గారి అభిమానులందరికీ, రేపు మన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చైపోతున్న మనకి అందరికీ బ్లెస్సింగ్స్ ఉన్న మెగాస్టార్ అభిమానులందరికీ, సో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ పక్కా కమర్షియల్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 1st నుంచి సరసమైన రేట్లలో నాన్ కమర్షియల్ రేట్లలో యాక్షన్ ఎపిసోడ్లు సాంగ్స్తో అందరినీ అలగించేలా లాస్ట్ ఇయర్ కోవిడ్ తర్వాత థియేటర్లకి ఆడియన్స్ వస్తారా లేదా అనుకున్నాం. సిటీ మార్తో ఒక తోర్ ఇది పట్టుకుని మన మ్యాచో స్టార్ లేదు ఆడియన్స్ వస్తారని నిరూపించారు. సో ఇప్పుడు 4th వేవో 5th వేవో ఏదో తెలియదు కానీ వైజాగ్ సి వేవ్ చూశాక రేపు కలెక్షన్ల వేవ్ రాబోతుంది అని చెప్పి అర్థమైంది. ప్రేమ కథా చిత్రం బలబల మంగాడువే మహానుభావుడు ప్రతిరోజు పండుగ బ్లాక్ బస్టర్ల తర్వాత మారుతి గారి నుంచి ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ రాబోతుంది. అలాగే ఇప్పుడు వైజాగ్ థియేటర్కి వస్తుంటే నాకు 1 అవర్ పాటు ఆకాశంలో చందమామ కనిపించలేదు, ఎందుకంటే రాశి కన్నా రూపంలో ఇక్కడ ఉంది కాబట్టి. హాయ్ టీమ్ రాశి. సో ఈ సినిమాని జూలై 1st అందరూ చూసి పండగలా ఉంటుంది సినిమా థియేటర్లో మీరు కాళ్ళు ఎగరేసుకుని
కాయిత అలగరచుకునే సినిమా. సో అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంత మీ వైజాగ్ ఎనర్జీ చూస్తే చాలా చాలా హ్యాపీ అయ్యేసింది. థ్యాంక్ యూ అండ్ ప్రవీణ్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రవీణ్ గారిని మాట్లాడాల్సింది. అబ్బా చాలా సింపుల్ గా చెప్తా, 1వ తారీఖు బొమ్మ రిలీజ్. మీకు కావాల్సిన యాక్షన్ కామెడీ, కామెడీ కేర్ ఆఫ్ అడ్రస్, యాక్షన్ కేర్ ఆఫ్ అడ్రస్, అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకంతే కామెడీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏదండి, కామెడీ కేర్ ఆఫ్ అడ్రస్ మీరు ఇస్తే కదమ్మా. 1వ తారీఖు బొమ్మ ఒక 10 మందిని వేసుకొచ్చి అటు 5 గురిని 4 గురిని పెట్టుకుని చూస్తే మీ ఇష్టం, 10 మంది పైన తెచ్చుకోండి. ఓకే, ఈ ఎనర్జీ అంతా ఆ రోజు కూడా థియేటర్లో ఇలాగే చూపించండి. నెక్స్ట్ మనం అందాల రాశికి ఇచ్చేస్తాం మైక్. ఇప్పుడు మన అందాల రాశి లాయర్ ఝాన్సీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మీ ఎనర్జీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఫర్ ఆర్ టీమ్, ఫర్ పక్కా కమర్షియల్ ఫస్ట్కి రిలీజ్ అవుతుంది అండ్ మీ సపోర్ట్, మీ లవ్ కావాలి. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. సో నీకోసం ఎంత టైం అయినా ఇచ్చేలా ఉన్నారుగా ఆవిడ కోసం. సో ప్లీజ్ మన సినిమాని సపోర్ట్ చేయండి. అండ్ ఈ సినిమా మీరు డెఫినెట్గా యుల్ రియలీ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్ళండి, థియేటర్స్కి వెళ్ళండి అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. వైజాగ్ అమ్మాయిల స్కిన్ అందరూ మీలా గ్లో అవ్వాలంటే ఏదన్నా సీక్రెట్ చెప్పరా? మీరేంటి మొత్తం అమ్మాయిల మీద సీక్రెట్? ఫ్యాన్స్ లవ్ అండి, అందుకే గ్లో చేస్తున్నాను ఇప్పుడు. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్ రాశి గారు. రాశికి అక్కడ టీమ్ రాశి రాశి శ్రీకాకుళం పిలవాలా? వెల్కమ్ టు వైజాగ్ రాశి కన్న ఫ్యాన్స్. నేను ఇన్స్టాగ్రామ్ లో మీ పేజ్ కూడా చూసాను, మీకు చాలా సపోర్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, లవ్ యూ టు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాశి గారు. రాశి గారు, రాశి గారు, ఇంతమంది అభిమానాన్ని చూశాక మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇక్కడ ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలి? నేను చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ లేదు. ఎక్స్ప్రెషన్ లేదా? సో నైస్. రాశితో ఏమన్నా మాట్లాడాలనుకుంటే క్వశ్చన్స్ ఏమంటే ఏంటమ్మా? సార్ అది కూడా ప్లాన్ చేశాము. మైక్ అమ్మా, మైక్. సైలెన్స్ ప్లీజ్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మారుతి గారు. మారుతి గారు చాలా మంచి డైరెక్టర్, ఆల్రెడీ ప్రతిరోజు పండుగల్లో వర్క్ చేశాను. అండ్ మీకు ఏంజల్ ఆర్ నా నచ్చింది కదా, సో లాయర్ ఝాన్సీ డెఫినెట్ గా నచ్చుతుంది. ఇక్కడ నుంచి తెస్తుంది, అందరు వస్తారు. మీకు ఎవరు ఉన్నాడా? నాకు ఏంటండి గట్టిగా అడుగు ఒకసారి. ఏయ్ బాబు, బాబు అబ్బాయికి అబ్బాయా? మీకు లవర్ ఉన్నాడా? ఏంటి మీకు లవర్ ఉన్నాడా? ఎవరికి? రాశి గారికి. రాశి నీకంటే లవర్ ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఒక నిమిషం, దొండకాయ బెండకాయ రాశి కన్నా నా గుండెకాయ. రాశి గారికి ఫ్లవర్ అంటే తెలుసు కానీ లవర్ అంటే తెలియదు. నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ ఎవరు, ఎవరిని మాట్లాడుతున్నారా? క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారా? హలో, రా
రాశి గారు హాయ్ అండి. హాయ్ హాయ్. దిస్ ఇస్ అక్షయ్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. హలో హలో. నన్న సైలెన్స్ ప్లీజ్. మీకు అన్నౌన్ పర్సన్ వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారండి? ఒక అన్నౌన్ పర్సన్ వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చెప్తావు అని అడుగుతున్నాను. నో చెప్తుంది. అన్నౌన్ పర్సన్ వస్తే ఏం చెప్తుందా నువ్వు? ఏం క్వశ్చన్ అయ్యా బాబు నువ్వు? మైక్ అంటే అక్కడే అక్కడ కుమార్ అక్కడ చూడు. నా గోపిచంద్ అన్న ఇప్పుడు గోపిచంద్ అన్నకి తర్వాత ముందు ఈవిడ అడగాల్సిన అడుగు అన్న. డైరెక్ట్ మళ్ళీ మైక్ వస్తుందో రాదో తెలీదు. అన్న మాట్లాడిన తర్వాత అప్పుడు అది రాదు. రాశి గారు బంగారు అన్న సాంగ్ పాడారు మొన్న వచ్చిన హనీ ఆర్ యు గోయింగ్ ఫీలింగ్ ఫీలింగ్ హై పాడారు. మా లవర్ని తలుచుకొని ఆ పాట ఊహించుకోవడానికి మళ్ళీ మీ వాయిస్లో నెక్స్ట్ ఎప్పుడు పాడతారు? నేనే పాడించలేదు ఈ సినిమాకి. ఇంకోటి పాడించాల్సింది మర్చిపోయాను నేను. జేమీ గారు చేయాలరా? అవునవును నేను నెక్స్ట్ లో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమా ట్రై చేస్తుంది. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. ఎస్ అండ్ ఇప్పుడు మారుతి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఇవాళ జూలై 1 రిలీజ్ అవుతుందని ఒకసారి ఫ్యాన్స్ అందరినీ కలవడానికి అన్న ఫ్యాన్స్ని కలవడానికి వచ్చాము ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఎనర్జీ, ఇంత మీ ఎనర్జీకి నిజంగా థియేటర్లో డబుల్ ఉంటుంది. డెఫినెట్గా ప్రామిస్ చేస్తున్నాను ఒక మంచి సినిమానైతే మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. మీరు ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా చూడండి. మీకు జూలై 1 చూస్తారు కదా అందరూ ఫ్యాన్స్ అందరూ. మీరు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. మీరు హ్యాపీగా కాల్ రగరేసుకునే సినిమా అవుతుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన మ్యాచ్ స్టార్ గోపిచంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో వైజాగ్ మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని మీరు మీ గుండెల్లో పెట్టుకొని చూస్తూ నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. మీ అందరికి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టైం మీరు ఏదైతే కోరుకుంటారు నా దగ్గర నుంచి మంచి యాక్షన్లు, మంచి కామెడీ, మంచి సాంగ్స్ అన్నీ పక్కా కమర్షియల్లో ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ పక్కాగా తీశాడు మారుతి. చాలా బాగా వచ్చింది. ఒక రణం లౌక్యం ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో కామెడీ ఉందో ప్లస్ దాంతో ఒక మంచి కమర్షియల్ యాక్షన్ మిక్స్ అయితే ఈ పక్కా కమర్షియల్ అంత బాగుంటుంది సినిమా. ప్రతి ఒక్కరు అందరు ఫ్యామిలీతో వచ్చే సినిమా చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుంది. రాశి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. చాలా బాగా చేసింది. నాకు తెలిసి తను చేసిన సినిమాలో కల్లా ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. అట్ ది సేమ్ టైం మీతో నాతో పాటు యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అంత సత్యరాజ్ గారు కానీ తను ప్రవీణ్ కానీ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఇన్ ద మూవీ ఆన్ ది జూలై 1 ఆన్వర్డ్స్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మేము అందరూ కలుసుకున్నందుకు. మీరైనా క్వశ్చన్లు అడగాలంటే అడగండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపిచంద్ గారు. చంద్రమౌళి, ఐఎమ్ జర్నలిస్ట్ అండి. మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ మీరు ఎందుకు సార్ ప్రతి సినిమాకి రారు? ప్రతి సినిమాకి ప్రమోషన్కి రావాలి కదా. నాకు గోపిచంద్ అన్న నువ్వు అన్ని వేరియేషన్ లో సినిమా తీస్తావన్నా అంటే ఒక రేంజ్ అనేది విలన్ రోల్లో మీరు గౌతమ్ నందలని చెప్పారన్న ఒక డైలాగ్ తప్పదు బ్రో ధనం. అలాంటి క్యారెక్టర్లు మళ్ళీ ఎప్పుడన్నా మీ దగ్గర నుంచి వస్తాం మేము. వస్తే స్టోరీ అంటే వర్షం ఆ టైప్లో మీరే అంత హై రేంజ్ అని వచ్చిందన్న మీకు. మళ్ళీ హీరోలుగా కాకుండా మళ్ళీ విలన్గా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. మళ్ళీ విలన్ హీరోగా అవుతా? హీరో ఆల్రెడీ హీరో అన్నా మీరు ఎంతమంది ఉన్నాం మీకు ఇంతమంది ఉన్నా క్యారెక్టర్ చేయాలా? మళ్ళీ విలన్ షోల్లో మిమ్మల్ని చూడాలన్నా మేము అంతే చూద్దాం తప్పకుండా చేస్తాం. అన్నా ఇంకొకటి మీరు సినిమాలో సరే అన్న 100% మేము అందరం సినిమాకి వెళ్తాం, చూస్తాం, దోలు తీర్చేస్తాం.
హలో అన్న థ్యాంక్ యూ చెప్పు అడుగు ఈ మూవీలో మీ యొక్క బెస్ట్ మూమెంట్ ఏంటి అండ్ ప్రభాస్ గట్టిగా మాట్లాడండి అన్న ఈ సైలెన్స్ నన్న సైలెన్స్ ప్లీజ్ చెప్పు ఈ మూవీలో మీ బెస్ట్ మూమెంట్ అండ్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తారని బెస్ట్ మూమెంట్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటన్న అలాగే సినిమా మొత్తం చాలా బాగుంది అమ్మా ఎందుకంటే ఎంజాయ్ చేసి చేసాం ఎందుకంటే ఇప్పుడు తన స్టోరీ చెప్పిన దగ్గర నుంచి మారుతి సెట్స్ లో నవ్వుతానే ఉన్నాం మేము ప్రతి సీన్ చేసేటప్పుడు అదే నవ్వు మీ ముఖాల్లో సినిమా చూసేటప్పుడు కనిపిస్తుంది నాకు గట్టి నమ్మకం అన్న అన్న ప్రభాస్ అన్న గురించి కొన్ని వర్డ్స్ చెప్పు ప్రభాస్ ఇస్ ఎ డార్లింగ్ ఓకే డైలాగా డైలాగా మైక్ రావట్లేదమ్మా ప్రభాస్ గారితో మీరు మూవీ చేస్తానని అన్నారు కదా దానికి డైరెక్టర్ కూడా మారుతి గారేనా కాదు కాదు ఇంకా అసలు ఏం అవ్వలేకుండా నువ్వు డైరెక్టర్ అప్పుడే ప్రొడ్యూసర్ లో డిసైడ్ చేయకమ్మా ఇంకా టైం ఉంది డైలాగ్ డైలాగ్ చెప్తున్నాను సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడు చేసి చూసి వచ్చేసా అలాగే నా హీరోయిజంకి ఒక ఆరా ఉంటుంది కాన్సన్ట్రేట్ చేస్తే కిక్ క్యాష్ ఉంటుంది చెప్పు చెప్పు పర్ల పర్ల చెప్పు వినపడుతుంది ఓకే అనయా గోపి చిందన థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ సో మచ్ ఈ థియేటర్ ఓనర్ మా డైరెక్టర్స్ మా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్ తేజ గారు డైరెక్టర్ థియేటర్లో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ నానా మళ్ళీ థియేటర్లో కలుసుకుందాం స్క్రీన్ మీద థ్యాంక్ యూ Oh, it doesn't work.